హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిఖాస. కొన్నా కొనకపోయినా మేము వచ్చిందంటే గార్డెన్ సెంటర్లకి తిరగడం మాకు సరదా. మినార్స్ గార్డెన్ సెంటర్కి వెళ్ళాము. ఆ వీడియోలు ఒకటి రెండు పార్ట్లుగా అప్లోడ్ చేస్తాను. మాస్ స్టైల్ ప్లెయిన్ బరిటో చేసుకుని తినేసి బయలుదేరాము. పిల్లలు ఇదైతే మాట్లాడకుండా తినేస్తారు. సింపుల్ ఇది, లైమ్ రైస్, గక్మోలి, సార్ క్రీమ్, బీన్స్, బ్లాక్ బీన్స్, కార్న్ కలిపిన కొద్దిగా మసాలా వేసిన మిక్స్చర్, అంతే. ప్లెయిన్ బరిటో చేసుకుని కడుపు నిండా తినేసి అదరిగించడానికి మినార్స్ నర్సరీకి వెళ్ళామన్నమాట. మొదటగా ఓ 30% 50% రేట్లు పెంచేసి 11% రిబేట్ అనగానే ఆహా ఓహో ఎంత రిబేట్ అనుకుని మనం వెళ్ళి షాపింగ్ చేసేయాలన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, షాప్లో అడుగు పెట్టగానే మాత్రం గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది పిచ్చ లైటింగ్ తోటి. July 4th వస్తుంది వీళ్ళ ఇండిపెండెన్స్ డేకి, అప్పుడే ఫైర్ వర్క్స్ అమ్మేస్తున్నారు. పిల్లలు ఆశగా చూశారు, నేను కొరకొరా చూశాను. దీపావళికి కాలుస్తున్నారు కదా, చాలు సంవత్సరానికి 2 సార్లు కాల్చక్కర్లేదని. గార్డెన్ సెంటర్లోకి అడుగు పెట్టగానే విత్తనాలు కనిపించాయి. వీళ్ళందరూ అటు విత్తనాల వైపు వెళ్ళిపోయారు. నేను ఊరికినే ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటువైపుగా వచ్చాను. ఈ గుడ్ల గోబులు, బాతులు, కప్పలు ఆకారంలో చిన్న చిన్న కుండీలు బాగున్నాయి కదా, రేటు కూడా బాగానే ఉంటుంది. నేనైతే కొనలేదు. మొదటిసారి చూసినప్పుడు బాగున్నాయి అనుకోవడం, రేటు చూసి ఆ ఈ కప్పలు బాతులు ఏంటి పెట్టేది అనుకుని దాటేసి వెళ్ళిపోవడం. ఇక్కడ రకరకాల కుండీలు రకరకాల ఆకారాల్లో రకరకాల సైజుల్లో రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ ర్యాక్ అంతా రకరకాల కుండీలు రకరకాల సైజుల్లో రంగుల్లో ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. క్లేతో చేసిన కుండీలు కూడా ఉన్నాయి. నాకు సరదా క్లేతో చేసినవి కొనుక్కోవాలని, కానీ అవి ఎప్పుడు చూసినా బోల్డ్ ఖరీదు ఉంటాయి, అందుకని నేను సాధారణంగా కొనను. ఒకసారి రేట్లు చూసి నిట్టూర్చి ఆ ర్యాక్ దాటి వెళ్ళిపోవడమే. తీరా కొన్ని తీసుకొచ్చినా మనం హ్యాండిల్ చేసే పద్ధతికి అవి పగిలాయంటే ఉస్సూరు అనిపిస్తుంది. రెగ్యులర్గా గార్డెన్ వర్క్ చేసే వాళ్ళకి ఈ సాధనం అయితే కావాలి. దీన్ని ఎప్పటికైనా ఈసారి వెళ్ళినప్పుడు కొనాలి. ఇవి డిజిటల్వి, మామూలువి కూడా ఉన్నాయి. $27 అని ఇక్కడ చూపిస్తోంది. ఇంకా షాపింగ్ చేసి చూడాలి. ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుంటుంది. సాయిల్లో pH లెవెల్, మాయిశ్చర్ అవి అన్నీ చెప్తుంది. ఇవన్నీ ఐరన్ మెటీరియల్ తోటి వైన్ ప్లాంట్స్ కోసం. ఫ్రంట్ వైపు, ఇంటికి ముందు వైపు పూల మొక్కలని వీటి మీద పాకిస్తే బాగుంటుంది. ఇవి చెక్కవి, అవి స్టీల్వి. తాబేలు కూడా బాగుంది కదా, చిన్ని చిన్ని పూల మొక్కలు పెంచుకోవచ్చు. ఈ డెకరేటివ్ పీస్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు రేటు చూస్తారా, $120. నేనైతే ఏం చేస్తానో తెలుసా, అర్జెంటుగా ఇండియన్ రూపీస్లో లెక్కలేసుకుంటారనమాట. $100 అంటే 8,000, $20 అంటే దగ్గర దగ్గర 1600, అంతా కలిపి 10,000కి పై మాటే. ఎందుకు చెప్పండి, మా ఆయన ఇది బాగుంది కొనుక్కుంటామని అన్నాడు. బన్నీ ఇది ఎందుకు, ఇంట్లోనే ఉన్నాయి కదా ఒరిజినల్ బన్నీలే, దొడ్లో బోల్డ్ ఉన్నాయి, మళ్ళీ కొత్తగా బొమ్మ బన్నీలు ఎందుకన్నా, ఇవన్నీ డెకరేటివ్ పీసెస్. ఈ చైర్లో ఒకసారి కూర్చున్నాను, చాలా బాగుంది. తర్వాత రేటు చూసాక $100 ఉంది. అప్పుడు వెంటనే అంతేం బాగలేదులే ఈ చైర్ అని అనిపించింది. గార్డెన్లో వేసుకోవడానికి వుడెన్ టేబుల్ చైర్స్తో కలిపి $400, కానీ మనం అంత ఇల్లు ఉన్నప్పుడు అంత స్థలం ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకోవచ్చులే అని అనుకుని ముందుకెళ్ళిపోతే ఈ ఉన్నాయి చూసారా, ఈ పార్ట్స్ చాలా బాగున్నాయి చూడటానికి, కానీ అవి ర్యాక్లో ఉంటే చాలా బాగుంటాయి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎండగిండి వానకి తడిసి రంగులు మారిపోయి చాలా చెత్తగా తయారవుతాయి. ఈ సాధనం చూసారా ఎంత వింతగా ఉందో. దీని ఉపయోగం ఏంటో మరి నాకైతే తెలీదు. దీని మీద రాయడం మాత్రం గ్రౌండ్ క్లీనింగ్ టూల్ అని రాసింది. నట్స్, ఫ్రూట్స్ అవన్నీ పిక్ చేస్తుందిట. బహుశా ఏ బాదం కాయలు లాంటివి అయితే బాగా పనికొస్తుందేమో. మరి ఈ గార్డెన్ సెంటర్లో నేనే మొక్కలు చూశాను రెండవ భాగంలో. చూస్తూనే ఉండండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ లైక్ కొట్టండి, సరదాగా ఓ కామెంట్ పెట్టండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.